హాయ్ అండి, మనం ఈరోజు అరటికాయతో బజ్జీలను ఎలా వేసుకోవాలో చూసేద్దాము. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అరటికాయను తీసుకొని అటు సైడ్ తీసేసి లైట్గా పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసేసుకున్న తర్వాత వాటన్నింటి మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే ఫస్ట్ ఇలా వాష్ చేసుకొని నీట్గా లైట్గా పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా పీల్ తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అరటికాయను కొన్ని రౌండ్గా కొన్ని స్ట్రైట్గా అలా కట్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా ఇప్పుడు దీని మీద కొంచెం లైట్గా కొంచెం బగ్గగా ఉంటుంది కదా, సో టిష్యూ పేపర్తో నీట్గా దీన్ని ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అలా ప్రెస్ చేశామంటే వెట్గా అయిపోతాయి. సో ఇప్పుడు మనకు ఈ షేప్లో కట్ చేశాను కదా, చాలా బాగుంటాయండి. కొంచెం ఫస్ట్ ఇక్కడ శనగపిండిని మన ఇంట్లో ఉన్న వాళ్ళను బట్టి క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా నేను శనగపిండిని తీసుకుంటున్నాను. ఒక పెద్ద గ్లాస్తో అన్నమాట, ఇది 1/2 kg ఉంటుంది, 250 grams. అలాగే కొంచెం జీలకర్రను వేసాను నలిపి. సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం పొడిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం గోరువెచ్చటి ఆయిల్ను 2 spoons వేసేసి వాటర్ వేసి ఇలా బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలన్నమాట శనగపిండిని. పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు మనము ఒక వేలిని పెట్టి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, మన వేలికి ఇలా అంటుకుంటే జారిపోకుండా అప్పుడు పర్ఫెక్ట్గా బజ్జీలకు పిండి ఉంటుంది, బాగా కాలుతాయి, బాగుంటాయి అన్నమాట టేస్ట్. సో ఇప్పుడు మనము అరటికాయలు తీసుకొని పిండిలో ఇలా రెండు వైపులా పిండి తగిలేటట్టు ముంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి అరటికాయవి, ఎందుకంటే లోపల కుక్ అవుతుంది, పైన కూడా కుక్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలన్నమాట వీటన్నింటిని. చాలా బాగుంటాయండి అరటికాయ బజ్జీలు, హెల్త్కి కూడా మంచిది కదా, పిల్లలకు కూడా ఈజీగా తినొచ్చు అన్నమాట, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు వీటికి. సో ఇలా అన్ని అరటికాయ ముక్కలను ఇలానే వేయించుకోవాలన్నమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పడం మర్చిపోవద్దండి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.